अंदर की नमस्कार श्री शोभकृत नाम संवत्सरा मी अंदर की स्वागत उगादि पर्वदिन नाटी पन्नंडु राशुलकु संवत्सरमंता कूडा एटुवंटि फलालु उन्नायो तेलुसुकुंदाम उगादि नुंचि वच्चे संवत्सरं उगादि वरकु अंटे पन्नंडु मासालु पन्नंडु राशुलकु ग्रहाल स्थितिनि बट्टि ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జీవితకాలం పాటు జరిగేటువంటి జాతక చక్రాన్ని తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. గురుదక్షిణ ఎలా ఇవ్వాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా మీ ముఖం కనిపించేట్టు ఒక ఫోటో, మీ యొక్క కుడి చేతి ఫోటో మగవాళ్ళది, ఆడవాళ్ళది ఎడమ చేతి ఫోటో పంపించండి. ఆ రేఖల్ని బట్టి మీ ముఖ వర్చస్సుని బట్టి మీ పేరుని బట్టి మీ యొక్క జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా ధనుసు రాశి వాళ్ళకి శోభకృత నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈ ఉగాది 22 మార్చి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఈ స్థితి కొనసాగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం చూసుకుంటే 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానాలు 3గా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ధనుసు రాశి వాళ్ళకి గురువు 4వ ఇంట్లో ఉండి ఎంతో మేలు చేశారు. సంవత్సరం పొడుగునా అనేక మంచి పనులు చేసి ధనుసు రాశి వాళ్ళకి మంచి ఆలోచనలు, మంచి బుద్ధి, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. ఆ గురువు పంచమంలోకి 22వ తారీఖు వెళ్ళటం 5వ ఇంట్లో ఇంకా మంచిది, చాలా మేలు కలుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఈ సంవత్సరం అంతా. ఎంతో గొప్పగా జెంటిల్మెన్ లాగా, ఆడవాళ్ళు జెంటిల్ ఉమెన్ లాగా కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. శని 3వ స్థానంలో ఉండి విపరీత ధనయోగాన్ని నాలుగు వైపులా ఒక్క రూట్లో కాదు, ధనుసు రాశి వాళ్ళకి 2.5 సంవత్సరాల వరకు ఈ స్థితి ఉంది. అనేక రూపాల్లో ధనాన్ని సంపాదిస్తారు. స్నేహితులు, బంధువుల సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక ధైర్యం చాలా బాగుంటుంది. రాహు స్థితి పంచమంలో ఉండి చాలా ఇబ్బంది కలిగి పిల్లల ఆరోగ్యం పట్ల, ప్రయాణాల్లో విసుగు, తెలివి తక్కువ నిర్ణయాలు జరిగినాయి. ఆ రాహు 31 మీనరాశిలోకి రావటం తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, ప్రయాణాలు బాగుంటాయి, అన్నీ బాగుంది. కానీ ఎప్పుడైతే రాహు అక్టోబర్లో మారుతాడో అప్పుడు మీరు స్థిర చర ఆస్తుల మీద జాగ్రత్త వహించాలి. రాహు 4వ ఇంట్లోకి రావటం వల్ల ఆస్తుల మీద కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 11వ ఇంట్లో ఉన్నటువంటి కేతు దశమంలోకి వెళ్ళటం కూడా ఉద్యోగస్తులందరికీ కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడ్డా పై అధికారుల ప్రశంసలు అందక కొంత ఇబ్బంది 31 నుంచి ఉంది. అంతవరకు వ్యాపారస్తులకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి, వ్యాపారంలో కాస్త నష్టానికి అవకాశం కేతు వల్ల జరుగుతుంది. అది 31 తొలగిపోతుంది. మొత్తం మీద చూసుకుంటే పిల్లల డెవలప్మెంటు చూసి సంతోషిస్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, భార్యాభర్తల మధ్య చక్కటి సహోద్యం కలిగి చాలా బాగుంటారు, మంచి అదృష్టవంతులై ఉంటారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ బాగా లభిస్తాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకమైన వ్యాపారం ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గురువు యొక్క మంత్రాలు చదువుకోవటం, దత్తుడి యొక్క గుడికి వెళ్ళటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, మీకు నచ్చిన గురువుని సేవించడం మీకు మేలు జరుగుతుంది.